Sabha Saraswati Namaskar. Nen paper chuse chadugutunnanu. Sir cheppinattuga. Andamaina ee sayantram aanandanga kannula vinduga kaladda lekundane samaveshamaina ee sandarbham hrudayalanu aahladavaritam chestunnadi. Singapore-lo aidava prapancha telugu sahithi sadasulo jeevita safalya puraskaram andukunna sahitya sabhyacha sabhyasachi apara dronacharyulu dr. Dwana Shastri garu neti sabhadhyakshulu. Aa kalam nundi pranapinche prati aksharam hrudaya mantrulanu meeti aalochanalloki teesukuvelutundi. Aa kantham nunchi dooke paata ఆనందలోకంలో విహరింపజేస్తుంది, ఆలోచింపజేస్తుంది, ఉద్వేగపరుస్తుంది. నాకు తల్లి తండ్రి గురువు దైవం, నేను సాహితీ ప్రపంచంలో తొలి అడుగు వేసే ధైర్యాన్ని ఇచ్చిన కొండంత దేవుడు, జాతీయ ఉత్తర సినీ గేయ పురస్కార గ్రహీత డాక్టర్ సుద్దాల అశోక్ తేజ నేటి ముఖ్య అతిథి గారికి వందనం. కళలకు పుట్టి నీళ్లు కళాకారులకు త్రిభువన వేదికను అందించి నిత్యము కలకలలాడుతూ భాసిల్లే త్యాగరాయ గానసభకు అధ్యక్షుడు, ప్రపంచ రికార్డుల గ్రహీత డాక్టర్ కళా వెంకట దీక్షితుడు ప్రత్యేక అతిథి గారికి నమస్కారాలు. కళలకు కాలాచి లలిత కళలకు మాగాణి కళాకారులను తన స్వంత బిడ్డలుగా చూసుకుని వారి ఉన్నతిని కాంక్షిస్తూ వంశీ వేగేష్ణ వికలాంగుల పాఠశాల వసతి గృహం అనాథ బాల బాలికలకు వృద్ధులకు ఆశ్రమాలు విద్య ఉద్యోగము వైద్యము స్వచ్ఛందంగా అందిస్తూ లక్ష్మీనారాయణుడు సాయిబాబా ఘంటసాల మొదలగు ఆలయాలను కట్టించి నిత్యం పూజా నైవేద్యాలను సమర్పించే కళా బ్రహ్మ శిరోమణి డాక్టర్ వంశీ రామరాజు గారు నాకు పితృతుల్యుడు. అడగనే అమ్మయ్య పెట్టదు అంటారు, కానీ మా అమ్మ హృదయం అమృత హృదయం. ఆమె మనస్సులోను పేరులోను అమృతం నిండుగా ఉంటుంది. నేను కలిసిన ప్రతిసారి నాకు కడుపు నిండా తృప్తిగా భోజనం పెడుతుంది. మా అమ్మ డాక్టర్ తెన్నేటి సుధాదేవి గారు. అమ్మ నల్గొండ నుండి చాలా దూరం నుంచి వచ్చావు అమ్మ, ఎప్పుడు తిన్నావో ఏంటో, మళ్ళీ నువ్వు నల్గొండ పరిగెత్తుకొని వెళ్ళాలి కదా, నువ్వు కాస్త భోజనం చేసి వెళ్ళుతల్లి అంటూ ప్రతిసారి నన్ను కడుపు నిండా తినిపించిన తర్వాత కానీ పంపించదు. అలాగే మా తండ్రి గారైనటువంటి వంశీ రామరాజు గారు కూడా మమ్మల్ని కన్న బిడ్డల కన్నా ఎక్కువగా మమకారంగా చూసుకుంటారు. వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నన్ను సింగపూర్లో తెలుగు సాహిత్యం సదస్సులో చూడగానే ఆత్మీయంగా పలకరించి తన చక్కని మాటలతో నన్ను సంతోషపరిచి నా ప్రసంగం విన్నాక తన పెద్ద మనస్సుతో హృదయపూర్వకంగా నన్ను ఆలింగనం చేసుకుని ఆశీర్వదించిన అక్కయ్య ఈరోజు పుట్టిన వేడుక జరుపుకుంటున్నారు. శ్రీమతి ఉక్కులూరి విజయలక్ష్మి చెన్నై గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నన్ను చాలా అభినందించారు, ఆత్మీయంగా పలకరించారు. అక్కగారికి ఇవాళ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నా తరఫు నుండి ఒక చిన్ని కానుకగా కేక్ కటింగ్ జరపాలనే ఆలోచనతో ఇక్కడికి వచ్చాను. అందుకు అనుమతించవలసిందిగా పెద్దలందరినీ కోరుతున్నాను. అక్కగారు మాట్లాడేదే ముందు కేక్ కట్ చేస్తారు. ఈనాటి సమావేశానికి విచ్చేసిన పెద్దలు, సాహిత్య బంధువులు, నా మిత్రులు, నా కుటుంబ సభ్యులు అందరికీ హృదయపూర్వక నమస్కారం. కుటుంబ సభ్యులు మా ఆయన తరముడు, అతను లేకపోతే నేను లేను. మా ఆయన ప్రతి విషయంలో కూడా నా వెనకగా ముందుగా పక్కగా ప్రతి చోట నాతో పాటే ఉంటారు. తను నా వెనకగా కనిపించకపోయినా నా హృదయంలో ఉంటారు. తన మాటల తూటాలతో పాటల తుపాకులను సంధించి నిజాం ప్రభుత్వాన్ని నిద్రపోకుండా చేసిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు సుద్దాల హనుమంతు గారు. ఈనాటి శీర్షిక తెలుగు సాహిత్యంలో సుద్దాల హనుమంతు పాత్ర. సమకాలీన కవులకు, కళాకారులకు, పోరాట
చేశారు. ప్రజల భాష, ప్రజల బాణీలు, ప్రజల భావావేశాలను తన రచనలకు ప్రాణవాయువుగా స్వీకరించాడు. తెలుగు సాహిత్యానికి ఊపిరిలూదాడు. సాహిత్యం అనేది ఒక సంపద. అది పచ్చే కొద్దీ ఎదుగుతుంది, ఎదిగే కొద్దీ ఒదుగుతుంది, ఒదిగే కొద్దీ చిరకాలం మన్నుతుంది. తన సాహిత్యపు పరిణామాలను నిరంతరం లోకానికి పంచుతూ దేశ శ్రేయస్సు కోసం తన వయస్సును, యశస్సును అర్పించి తెలుగు సాహితీ సరస్వతి శిరస్సుపై కలిగిరునాయి తానై నిలిచాడు. తెలుగు తేజస్సును ప్రపంచం నలుమూలలా వ్యాపింపజేశాడు. నా దృష్టిలో ఆయన తెలుగునాట ప్రభవించిన నయాగర జలపాతం. అందరికీ వారసత్వ ఫలాలు లభించవు. సుద్దాల అశోక్ తేయ గారు హనుమంతుని కుమారుని గారు కాక పాటల రచయితగా జాతీయ అవార్డు పొందడం తెలుగు సాహిత్య చరిత్రలో తండ్రి కొడుకులు సాధించిన స్వర్ణ యుగమని యుగ యుగాలుగా ప్రజలు కీర్తించే నిత్య సాహిత్య కృషిగరుడికి సుద్దాల హనుమంతు గారికి ఎదువంతు నీరంజనం సమర్పిస్తున్నాను. ధన్యవాదాలు. కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి వంశీ రామరాజు గారికి, తెన్నేటి సుధాదేవి వేడక్ గారికి, మరియు కార్యక్రమానికి అధ్యక్షులుగా వ్యవహరించినటువంటి గానా శాస్త్రి గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సుద్దాల అశోక్ తేజ గారికి, ఆత్మీయ అతిథిగా విచ్చేసినటువంటి కళావేంకట దీక్షితుడు గారికి, మా అక్కయ్య ఉక్కులూరి వీరలక్ష్మి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇంతసేపు చక్కగా మా యొక్క ఉపన్యాసం విన్నందుకు మీరు సహృదయమైన ఆశీస్సులు అందిస్తూ మమ్మల్ని కృతజ్ఞతలు చేయమని, కృతజ్ఞతలు చేయమని కోరుతూ ధన్యవాదాలు అర్పిస్తున్నాను. థ్యాంక్ యూ.